ఇజ్రాయెల్ దేశం దేవుని చిత్త ప్రకారం నడుస్తుందా? వాగ్దాన భూమి ఇజ్రాయెల్, దావీదు పట్టణంగా పేరుగాంచినటువంటి యెరూషలేము ఈ దేశంలోనే ఉంది. ఇది యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకు ఎంతో పవిత్రమైన దేశం. ఇజ్రాయెల్ క్షేమం కోసం క్రైస్తవులు ప్రార్థిస్తూనే ఉంటారు. యూదులు క్రైస్తవులను ద్వేషించినా క్రైస్తవులు మాత్రం ఇజ్రాయెల్ దేశాన్ని, యూదులను ప్రేమిస్తూనే ఉంటారు. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు ఇజ్రాయెల్ క్రూరమైన దేశం. అమెరికా సాయంతో తమ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల మీద దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో అమాయకులైన ప్రజలు, పసిపిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. యుద్ధాల్లో ఇతర దేశాల భూములను ఆక్రమించి అక్కడికి తమ పౌరులను తరలించి అక్రమంగా నివాసం ఉండేలా చేసింది, చేస్తూనే ఉంది. ఈ భూమిని ఒకప్పుడు రాజులు ఏలి ఉండవచ్చుగాక. అంత మాత్రాన వేలాది ఏళ్ల తర్వాత కూడా ఆ భూమి తమదే అనడం అన్యాయం, మూర్ఖత్వం. అలాగైతే భారతదేశం మొక్కలు చెక్కలైపోయి కొన్నేమో కొన్ని రాజ్యాలు ముస్లిం ఏలుబడిలో, ఇంకొన్ని రాజ్యాలు ఆర్యుల ఏలుబడిలో, ఇంకొన్ని రాజ్యాలు ద్రవిడ రాజుల ఏలుబడిలో ఉండాలి. రాజ్యాలు ఏర్పడటం, విచ్ఛిన్నం కావడం చరిత్రలో అత్యంత సహజం. దీన్ని ఇజ్రాయెల్ విషయంలో కూడా మనం అంగీకరించాలి. అన్యాయంగా ప్రాణాలు తీస్తున్నటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు సమర్థిస్తాడా? అక్కడ ఉన్నటువంటి భూమి నాటి ప్రవక్తలు యేసుక్రీస్తు తిరుగాడినదే, అందులో సందేహమేమీ లేదు. అయితే అప్పటి విషయాలను ఇప్పటికీ అన్వయించి అది పవిత్రమని మనం చెప్పలేము. ఇజ్రాయెల్ దేశం మీద మితిమీరిన ప్రేమను పెంచుకోకండి. ప్రకటన గ్రంథంలోనే దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని గొప్ప వేశ్యగా వర్ణించాడు. ఎందుకంటే దేవుడు పంపించినటువంటి ఎంతోమంది ప్రవక్తలను ఇజ్రాయెల్ దేశం చంపేసింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంది. దేవుని ప్రేమను చూపించే బదులుగా తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో ఇతర దేశాల మీద దాడులను కూడా చేస్తూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని అడుగుజాడల్లో అది నడవడం లేదు. కాబట్టి ఇజ్రాయెల్ దేశం మారాలని ప్రార్థనలు చేద్దాం. ఆమేన్.